నేడు ప్రపంచంలో ఏ మూల చూసినా పురుషాధిక్యత స్పష్టంగా కనిపిస్తుంది. అంతేగాక దేవుడు అవ్వను ఆదాము నుంచి తయారు చేసిన తీరు కూడా ఆదాము వల్లే పూర్తి స్థాయిలో మట్టి నుంచి చేసినట్టు కాకుండా ఆదాము ఎముక నుంచి తీశాడు. దీంతో పురుషుడు అధికుడు అనే భావన మనుషుల మెదళ్లలో నాటుకుపోయింది. దేవుడు అవ్వను సృష్టించడం గురించి బైబిల్ ఇలా చెబుతుంది, ఆదికాండం 2:21-22. దేవుడైన యావే నరుని గాఢ నిద్రపోవునట్లు చేశాను. అతడు నిద్రపోవునప్పుడు ఆయన అతని ప్రకటెముకను ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తాను నరుని నుండి తీసిన ప్రకటెముకను స్త్రీగా రూపొందించి దేవుడైన యావే ఆమెను నరుని వద్దకు తీసుకుని వచ్చాను. దేవుడు ఆదాము ఎముక నుంచి అవ్వను చేసినట్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఎముక అన్న చోట హీబ్రూ భాషలో సెలా అనే పదము ఉపయోగించబడింది. ఈ పదానికి ఎముక అనే అర్థం మాత్రమే కాకుండా ఒకవైపు పూర్తిగా అనే అర్థం కూడా ఉంది. ఇదే పదం నిర్గమకాండం 25:12 కూడా ఉపయోగించబడింది. దాన్ని ఒకసారి చదువుదాం. ఆ పెట్టెకై 4 బంగారు కడియములను పోతపోయేవలను ఒక పక్క 2 మరి ఒక పక్క 2 ఉండనట్లుగా ఆ కడియములను పెట్టె 4 కాళ్ళకు అమర్చవలను. ఈ వాక్య భాగంలో ఒక ప్రక్క అనే చోట కూడా ఆదాము ఎముక వద్ద ఉపయోగించబడినటువంటి సెలా అనే పదం ఉపయోగించబడింది. తద్వారా ఆదాము ఎముక నుంచి మాత్రమే కాక ఒక ప్రక్క అంతటి నుంచి ఆదాము యొక్క ఒక పక్క మొత్తం నుంచి అవ్వ తయారు చేయబడిందన్న విషయాన్ని మనం గుర్తించాలి. అందుకే ఆదాము దేవుడు అవ్వను తీసుకుని వచ్చాక ఇలా అంటున్నాడు, ఆదికాండం 2:23. అంతటి నరుడు, చివరకు ఈమె నా వంటిదైనది, ఈమె నా ఎముకలలో ఎముక, నా దేహంలో దేహము, ఈమె నరుని నుంచి తీయబడినది కనుక నారి అనబడును అనను. దేహము అని మనం చదివిన చోట ఇంగ్లీషులో ఫ్లెష్ అని ఉంటుంది, అంటే మాంసము అని అర్థం. అంటే ఎముకలో ఎముక, మాంసములో మాంసం అని ఇజ్రాయెల్ దేశంలో ఒక సామెత కూడా ఉంది. రక్త సంబంధికులకు దాన్ని ఉపయోగిస్తారు. ఆదాము ఒకవైపు మొత్తం నుంచి ఆమె తయారు చేయబడింది, అంటే ఆదాము శరీరంలో సగం వైపు నుంచి ఆమె తయారు చేయబడింది కనుకే ఆదాము నా ఎముకలో ఎముక, మాంసంలో మాంసం అన్నాడు. ఓన్లీ ఎముక మాత్రమే అయితే ఎముకలో ఎముక అని మాత్రమే అనేవాడు కానీ శరీరంలో శరీరం, మాంసంలో మాంసం అని అనేవాడు కాదు. తద్వారా ఆదాము సగం శరీరం నుంచి అవ్వ తయారు చేయబడింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. అయితే ఇదంతా సైంటిఫిక్ వ్యాఖ్యానం అని మాత్రం మనం అనుకోకూడదు. స్త్రీ పురుషులు ఇరువులు తన సృష్టిలో సమానమే అని దేవుడు దీని ద్వారా మనకు బోధిస్తున్నాడు. పురుషాధిక సమాజాలు దీన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. స్త్రీ పురుషులు ఇద్దరిలో ఉండేది ఒకే రకమైన ఆత్మ, అందులో మగ ఆత్మలు ఆడ ఆత్మలు ఉండవు. అందుచేత పురుషులు, పురుషుడు అధికుడు, స్త్రీ అతని కింద ఉండాలన్న భావనను మనం విడిచిపెడదాం. ఎందుకంటే దేవుని సృష్టిలో ఆ వివక్ష లేదు, దాన్ని మనం కొనసాగించడం కూడా పాపం. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున.